ఆసియాలో ప్రసిద్ధి గాంచిన జేవియర్ లేబర్ రిలేషన్స్ ఇన్స్టిట్యూషన్స్ కు నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ ఎక్స్ఎల్ఆర్ఐ అమరావతిలో విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం అదృష్టమన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐకు 50 ఎకరాలు ఇచ్చామని 250 కోట్లతో క్యాంపస్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఎక్స్ఎల్ఆర్ఐ దేశంలోనే అత్యున్నత మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తోందని, ఈ ప్రాంతంలోని విద్యార్థులు ఇక్కడ చదువుకునే వీలు కలుగుతుందన్నారు. అంతర్జాతీయ పాఠశాలలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని, రైతుల పిల్లలు బాగా చదువుకోవాలని చంద్రబాబు సూచించారు. అన్ని రంగాలలో సమర్థ నాయకత్వం అవసరమన్న చంద్రబాబు, సమర్థ నాయకత్వంతో ఏ రంగమైనా అభివృద్ధి సాధిస్తుందన్నారు. నాలెడ్జ్ ఎకనమీకి కేంద్రంగా అమరావతి తయారు కావాల్సిన అవసరం ఉందన్నారు. నవ్యాంధ్ర రాజధాని కోసం రైతులు చూపించిన చొరవ, త్యాగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. రైతుల నుంచి సమీకరించిన భూములు అభివృద్ధి చేసి వారికే ఇవ్వటంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కొన్ని దేశాలు నాలెడ్జ్ ఎకానమీపై పెట్టుబడులు పెట్టాయని, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఊబర్ వంటివన్నీ విన్నూత ఆలోచనలేనని చంద్రబాబు అన్నారు. కేంద్ర సంస్థలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావాల్సి అవసరం ఉందన్నారు. కేంద్ర సంస్థల కోసం 2,911 ఎకరాల భూమి ఇచ్చి 135 కోట్ల రూపాయలతో కాంపౌండ్ వాల్ కట్టామని, కానీ ఏర్పాటు చేయడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో ఏపీ మంత్రి నారాయణ, విజయవాడ, గుంటూరు బిషప్లతో పాటు పలు విద్యా సంస్థల ప్రముఖులు పాల్గొన్నారు. మంచి రోజు, ఎందుకంటే ఈరోజు ఒక ఎక్స్ఎల్ఆర్ఐ ఈ పేరునంగానే 60 సంవత్సరాల చరిత్ర మనకు గుర్తొస్తుంది. అలాంటి ఎక్స్ఎల్ఆర్ఐ చూస్తే మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో మొదటి క్యాంపస్ ఇక్కడ పెట్టారంటే అమరావతి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత అందరికీ అర్థమవుతుంది. ఇది 3వ ఇన్స్టిట్యూట్ ఒకటి జంషెడ్పూర్లో పెట్టారు, తర్వాత భువనేశ్వర్లో పెట్టారు. అయితే ఆ 2 కంటే కూడా 1 ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్గా ఒక ఎకో సిస్టంలో అమరావతి భవిష్యత్తులో 1గా తయారు కావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఓపెన్ చేయడం, ఫౌండేషన్ వేయడం చాలా సంతోషం. లాంగ్ బ్యాక్ మీరు ఒకసారి చూస్తే 1 ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ బెంజమిన్ ఫ్రాంక్లిన్, ఆయన ఆ రోజుల్లో చెప్తాడు, "An investment in knowledge pays in the best interest." అంటే దేని మీద పెట్టినా కూడా అంత ఫలితాలు రావు, ఏదైతే నాలెడ్జ్ మీద పెడితే, చదువు మీద పెడితే ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇది యథార్థం, ఈరోజు మనమే విట్నెస్ చేస్తున్నాం. ఎందుకంటే 20 సంవత్సరాల కంటే ముందు నేను ఒక ఆలోచన చేశాను. ఆ రోజు మన వాళ్ళందరూ వ్యవసాయం మీదనే ఆధారపడేవాళ్ళు, చదువు మీద పెద్ద శ్రద్ధ కూడా ఉండేది కాదు, కొద్దిగా ఉండేది. అలాంటి సమయంలో ప్రపంచం ఏ దిశగా ముందుకు పోతుందనుకున్నప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోతూ ఉంది. ఈ నాలెడ్జ్ ఎకానమీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎక్కువగా ఉంది, దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రోజు మనం ప్రారంభించాం. 25 ఇంజనీరింగ్ కాలేజెస్, 250 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. హైదరాబాద్లో ఒక సిటీ, సైబరాబాద్ సిటీని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి మన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి, ఇండియాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళి, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా 4 ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారంటే అందులో 1 ఇండియన్ ఉంటే, ఇండియన్స్లో 4 ఐటీ ప్రొఫెషనల్స్లో 1 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారంటే, 1 తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మన యొక్క పటిష్టత, మన యొక్క సమర్థత, మనం చేసిన పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి ఒక నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. సింగపూర్ కానీ, దక్షిణ కొరియా కానీ, ఒకప్పుడు యూరోప్ కానీ, ఇప్పుడు చైనా కానీ, అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన, ఒక అంచనా, ఒక ఊహాశక్తితో మైక్రోసాఫ్ట్ చూస్తే బిల్ గేట్స్ అయితే ప్రపంచంలోనే ధనికుడయ్యే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత గూగుల్ వచ్చింది, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఫ్లిప్కార్ట్,
అలీబాబా, ఊబర్, ఓలా ఇవన్నీ ఒక ఆలోచనలే. 1949లో ఇది ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది, ఎక్స్ఎల్ఆర్ఐ స్టార్ట్ అయింది 60 సంవత్సరాలు. ఈరోజు మీరు చూస్తే ఒక దీని యొక్క ప్రత్యేకత ఒకసారి చూసిన మన క్యాంపస్ చూస్తే 235 కోట్లు ఖర్చు పెడతారు, 50 ఎకరాలు భూమి ఇచ్చాం, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎకనామిక్ లెర్నింగ్ సెంటర్ వస్తుంది, విశ్వస్థాయి వరల్డ్ బెస్ట్ లైబ్రరీ వస్తుంది, అత్యుత్తమ ఐటీ అండ్ స్పోర్ట్స్ వస్తుంది. అమరావతి క్యాంపస్ కోర్సులు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఒకటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇంకొక పక్క జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ పెడుతున్నారు 1 సంవత్సరం, 4 ఇయర్ ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్, ఎఫ్పిఎం ఇతర పార్ట్ టైం ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. మొదటి దశలో అయితే ఫుల్ టైం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, ఇందులో 1000 మంది ఫుల్ టైం స్టూడెంట్స్, 500 మంది పార్ట్ టైం స్టూడెంట్స్ ఉంటారు. అల్టిమేట్గా 5000 మంది ఈ క్యాంపస్లో నేర్చుకుంటూ ప్రపంచంలోనే అతి ప్రాముఖ్యత పొందిన ఈ ఇన్స్టిట్యూట్లో చదువుకునే అవకాశం వస్తుంది. దేశంలో 4 అత్యున్నతమైన మేనేజ్మెంట్ కోర్సెస్లో మన ఎక్స్ఎల్ఆర్ఐ ఒకటి, అందులో కూడా 1 స్థానంలో ఉంటుంది. ఇక్కడ ఉండే రైతులు కానీ రైతు పిల్లలు కానీ మేనేజ్మెంట్ కోర్సెస్ మీరు తీసుకొని అక్కడి నుంచి మీ భవిష్యత్తు కానీ మీరు చేయగలిగితే వండర్స్ చేసే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. లయోలా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇప్పుడే చెప్పారు, చాలా సంతోషం. ఇంటర్నేషనల్ స్కూల్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా, రన్ బై ఎక్స్ఎల్ఆర్ఐ. ఇప్పుడే ఫాదర్ చెప్పాడు, రెవరెండ్ గారు చెప్పారు, తప్పకుండా 8 ఎకరాలు ల్యాండ్ ఇప్పుడే ఇస్తానని వారికి హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఇక్కడే చెప్తున్నాను, రేపు ఈరోజు నుంచే వాళ్ళు పని ప్రారంభించవచ్చు, ఇంకా రేపు కూడా లేదు, ఓన్లీ టుడే ది హ్యావ్ టు స్టార్ట్ ది వర్క్. 0 డేట్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే నేను ఏది కూడా ఒకసారి అనుకుంటే పని అయిపోవాలి, రేపే ఫౌండేషన్ వేయాలి, రాబోయే సంవత్సరం మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ కావాలి. ఇది అంత స్పీడ్గా పోతే తప్ప అమరావతి అన్ని సిటీస్తో మనం అందుకునే పరిస్థితి ఉండదు, దానికోసం వారికి చెప్పాను. ఇంకొక పక్కన విభజన చట్టంలో మనకు ఒక 10-12 ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐటి, ఐజర్, ఐఐటిడిఎం, ఎన్ఐడి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇలాంటి 12-11 వస్తున్నాయి. కానీ కేంద్రం ఇంకా చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు స్కూల్స్ ఇక్కడ మనం పెడితే, కాలేజ్ యూనివర్సిటీ పెడితే క్యాంపస్లు వచ్చాయి, కోర్సెస్ స్టార్ట్ చేశారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. వీళ్ళకి మనం ఇచ్చింది ల్యాండ్ మాత్రం ఇచ్చాం, ల్యాండ్ ఇస్తే బ్రహ్మాండంగా పనులు చేశారు. కేంద్రానికైతే 2912 ఎకరాలు భూమి ఇచ్చాం ఈ 11 యూనివర్సిటీస్కి. మళ్ళా కాంపౌండ్ వాల్ కూడా మనమే కడతా ఉన్నాం, దానికి కూడా 132 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఇంకా నత్తనడికన నడిచే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైనప్పటికి కూడా రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్కి 1గా తయారవుతుంది. నాలెడ్జ్ అంటే దానికి చిరునామాగా మన రాష్ట్రమే ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు.